हाय फ्रेंड्स, नेनु रम्या मी अंदर की कार्तिक पौर्णमी मरियु चिन्न दीपावली मा R6 चैनल तरफ नुंची मी अंदर की शुभाकांक्षलंडी। रंडी फ्रेंड्स, ई रोजु मन मेदुवड़ा व्लॉग चूजामु। చూడండి ఫ్రెండ్స్, ఈరోజు మనము మెదువడ ఎలా చేసుకోవాలో మా ఇంట్లో మేము ఎలా తయారు చేసుకుంటామో చూద్దామండి। చూడండి, మనము మినపగుళ్ళు తీసుకోవాలండి మెదువడకి। ఎప్పుడు మినపగుళ్ళు ఇది హోల్ వస్తుంది కదండి, పొట్టు తీసింది అవి తీసుకోవాలి। బ్రేక్ అయ్యింది తీసుకోకూడదండి, వడకి అంత మంచిగా రాదు మనకి। కాబట్టి ఇది తీసుకొని మీరు నేనైతే హాఫ్ కేజీ తీసుకున్నానండి। ఈ రోజు పండగ కదా, అందరికీ పంచుదామని మా నేబర్స్ అంతా నేను హాఫ్ కేజీ వేసుకుంటున్నానండి। కాబట్టి ఫ్రెండ్స్, మీరు కూడా ఫస్ట్ 3 అవర్స్ బాగా నానబెట్టుకోండి। మిక్సీలో వేయాలంటే మీరు రాత్రికే నానబెట్టేసుకోండి। ఒకవేళ మీ ఐడియా మీరు పొద్దున టిఫిన్ చేయాలంటే రాత్రికే నానబెట్టేసుకోండి, లేకపోతే మీరు గ్రైండర్లో వేసారంటే 3 అవర్స్ ఆర్ 1 అవర్ 1.5 అవర్ చాలండి, మీకు బాగా నానతాయి। కాబట్టి ఫ్రెండ్స్, మీరు చేసేటప్పుడు పండగ టైంలో మాత్రము ఉట్టి మినపగుళ్ళు మనం నానబెట్టకూడదండి, దాంట్లో కొద్దిగా బియ్యం వేసి మీరు నానబెట్టుకోండి ఫ్రెండ్స్। బియ్యం అనగా ఒక గుప్పెడు వేసుకుంటే చాలండి, నేను హాఫ్ కేజీకి ఒక గుప్పెడో రెండు గుప్పెడు వేసుకుంటే బాగా మీకు మెదువుగా బాగా మీకు క్రిస్పీగా వస్తాయండి వడలు। కాబట్టి ఫ్రెండ్స్, ఫస్ట్ 3 అవర్స్ నానబెట్టుకుందాము। మనము బాగా కడిగి 3 గంటల సేపు నానబెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, ఇప్పుడు గ్రైండర్లో వేసుకోవాలండి। గ్రైండర్లో వేసుకోవడం వల్ల మనకి పిండి ఒదుగు ఎక్కువ వస్తుంది, అంటే మనకి ఒక 2-3 వడలు ఎక్స్ట్రా వస్తాయి అనుకోండి। మిక్సీలో కూడా వేసుకోవచ్చు, కానీ మనకి ఎక్స్ట్రా వడలు అనేది ఎక్స్ట్రా రాదండి, మనం ఎంత పిండి వేసుకుంటామో అంతే వస్తుంది। కాబట్టి మీకు పిండి ఒదుగు బాగా రావాలంటే మీరు రుబ్బు రోల్ వేసుకొని గ్రైండ్ చేసుకొని, లేకపోతే ఇలా గ్రైండర్లో వేసుకొని గ్రైండ్ చేసుకుంటే మీకు బాగా వస్తాయండి, పిండి కూడా బాగా వస్తుంది, బాగా మీకు వడ వచ్చి ఫ్లఫీగా వచ్చి బాగా చాలా స్మూత్గా మెదువడ అంటే మెదువడ లాగానే ఉంటుందండి, హోటల్లో మనకి ఎలా ఉంటుందో ఆ టైప్ వస్తుందండి ఫ్రెండ్స్। కాబట్టి మనము గ్రైండ్ చేసి తీసుకోవడంలో పిండి ఎలా మనం చేసుకుంటామో దాన్ని బట్టి ఉంటుందండి వడ వచ్చేది। చూడండి, మనం పిండి తీస్తే ఇలా నీళ్ళలో వేస్తే వెన్నలాగా పైకి రావాలండి, బాగా వెన్నలాగా రావాలి, అప్పుడే మనకి వడకి పిండి తయారని అర్థమండి। కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకొని బాగా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలండి। చూడండి, ఇలా మెత్తగా రావాలి, నీళ్ళలో ఇలా వేసి చూస్తే పైన వెన్నలాగా తేలాలండి, అప్పుడు మనకి వడ బాగా వస్తుందని అర్థమండి, పిండి కూడా బాగుంటుంది, మనకి మినపగుళ్ళు కూడా మంచి క్వాలిటీది వచ్చిందని అర్థం ఫ్రెండ్స్। ఇలా పైన తేలాలండి, పిండి గ్రైండ్ చేసేటప్పుడే కొద్దిగా ఉప్పు వేసేసుకోవాలండి, మనకి ఎంత అవసరమో అంత ఉప్పు వేసేసుకోవాలి। చూడండి, పచ్చిమిరపకాయలు, మళ్ళీ అల్లము, కొబ్బరి ముక్కలండి, చిన్న చిన్న కొబ్బరి ముక్కలు, మళ్ళీ కొత్తిమీర అండి కట్ చేసి పెట్టుకున్నాను। చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ మనకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కొబ్బరి వేసుకోవాలండి, చాలా బాగుంటుంది పచ్చి కొబ్బరి వేసుకుంటే మీకు। నేను ఆనియన్ యాడ్ చేస్తలేనండి, ఈరోజు పండగ కదా కాబట్టి మేము ఆనియన్ తినము ఈరోజు, కాబట్టి అల్లం మాత్రం అల్లము కొబ్బరికాయ వేసుకున్నామండి కొద్దిగా। పచ్చిమిరపకాయలు మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేస్తే కూడా బాగానే ఉంటుందండి, కానీ పెప్పర్ మాత్రం నేను చెప్పడం మర్చిపోయానండి, పెప్పర్ కూడా నేను గ్రైండ్ చేసేటప్పుడే వేసేసుకున్నాను। చూడండి, ఇలా పిండిని బాగా కలుపుకున్న తర్వాత బాగా ఇలా కొట్టాలండి, పిండిని బాగా కొడితే దాంట్లో మీకు బబుల్స్ అనేది కొద్దిగా చేరుతుందండి, ఎయిర్ దాని లోపలికి వెళ్ళి బాగా మీకు ఫ్లఫీగా వస్తుందండి, అందుకని బాగా నేను ఒక చేతిలో కెమెరా పట్టుకున్నా కాబట్టి నేను మీకు చూపించడానికి కొద్దిగా కష్టమవుతుంది, కానీ నేను కెమెరా కింద పెట్టేసి బాగా ఇలా గిన్నెలో బాగా స్మూత్గా ఇలా కొట్టుకోవాలండి మనము బ్యాటర్ని, ఇలా బాగా కొట్టుకుంటేనే మనకి దాంట్లో బబుల్స్ ఫామ్ అయ్యి మీకు బాగా ఫ్లఫీగా బాగా వస్తుందండి వడ అనేది। చూడండి ఫ్రెండ్స్, ఇలా అన్నీ కలిపి కొద్దిగా మీరు వేడి చేసి పెట్టుకోండి ఆయిల్, అప్పటికే మీకు కావాలన్నప్పుడు ఇలా వేసి చూస్తే మీకు తెలుస్తుందండి। కొద్దిగా ఒక్కటైతే తీసి తిని చూడండి మీకు సాల్ట్ కరెక్ట్గా ఉందా లేదా అనేసి తిని చూసి తర్వాత వేసుకోండి, లేకపోతే మీరు దేవుడికి పెట్టాలంటే ఫస్టే పెట్టేసుకోండి తినకముందే।
చూడండి ఇలా చేయితోనే వేసుకోవచ్చు. అంత నీట్గా మీకు వెన్నలాగా వచ్చేస్తుందండి గ్రైండర్లో వేస్తే మాత్రం. ఇలా పైన తేలుతుంది చూడండి ఫ్రెండ్స్. మనము చేతితోనే వేసుకోవచ్చండి. బట్ట అంత పెట్టి మనకి వేయాల్సిన అవసరం అంత నీళ్ళు కూడా ఏమి ఉండదండి. మనకు నీట్గా మనం గ్రైండ్ చేసేసుకుంటే మనకు స్మూత్గా బాగా వచ్చేస్తుందండి. మనం పిండి గ్రైండ్ చేయడంలోనే ఉంటుందండి అన్నీ. ఇలా వెన్నలాగా తేలాలండి మనకి. అయితే మీకు బాగా స్మూత్గా మెదువడ అనేది మంచిగా బాగా మీకు మెత్తగా బాగా వస్తుందండి. కొద్ది క్రిస్పీ కూడా ఉంటుంది లోపల నుంచి. బాగా ఉడికి బాగా స్మూత్గా ఉంటుందండి. లోపలంతా బాగా ఉడుకుతుంది మీకు చూడండి. ఒక ట్రిప్లో నేను 6 to 7 వేసుకుంటున్నాను. ఎక్కువ ఆయిల్ మనం వేయకూడదండి. ఎందుకంటే మనం రీఫైండ్ ఆయిల్ యూజ్ చేస్తాం కాబట్టి 2 times కన్నా ఎక్కువ ఆయిల్ హీట్ చేయకూడదు కాబట్టి తక్కువ తక్కువ వేసుకొని చేసుకోవాలి ఫ్రెండ్స్. ఒకటేసారి కడాయిలో మొత్తం ఫుల్ ఆయిల్ వేసుకొని చేయకూడదండి. అది మళ్ళీ మనకి హీట్ చేసుకోవాలి. 2 to 3 times హీట్ చేస్తే అది మనకు టాక్సిక్ ఫామ్ అవుతుంది బాడీలో. కాబట్టి మనం తక్కువ తక్కువ ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనం ఒకసారి 2 times యూజ్ చేయాలండి రీఫైండ్ ఆయిల్ మాత్రము. దానికన్నా ఎక్కువసారి మనం హీట్ చేయకూడదు ఆయిల్ని. ఒకసారి వడ చేసుకున్నామంటే ఇంకోసారి మనం పోపు పెట్టడానికి దేనికైనా మనం వాడుకోవచ్చు. అంతేగాని మళ్ళీ మళ్ళీ హీట్ చేయకూడదండి ఆయిల్ని. ఇవన్నీ మనము చిన్న చిన్న టిప్స్ కదండి. మనమే ఇల్లు చూసుకుంటాము, అన్ని సంసారం చూసుకుంటాం కాబట్టి ఇవన్నీ చిన్న చిన్న టిప్స్ మనం ఫాలో చేసుకొని మన ఫ్యామిలీ హెల్త్ కూడా బాగా ఆరోగ్యంగా చూసుకోవాలి ఫ్రెండ్స్. మనమే మన చేతుల్లోనే ఉంటుందండి అన్నీ చేయడము. చూడండి ఇలా మెల్లగా తిప్పేసుకోండి, బాగుంటుంది చూడండి. మీకే కనిపిస్తుంది కదా ఎంత స్మూత్గా ఎంత నీట్గా వచ్చేసింది వడలు అనేది. మీకు చేతిలో అలా రాకపోతే మీరు చేతిలో ఏదైనా ప్లాస్టిక్ మీకు మిల్క్ కవర్ అవన్నీ వస్తాయి కదండి, లేకపోతే మీకు అరిటాకు కూడా దొరుకుతాయి కదండి, లేకపోతే వక్క ఆకు కూడా దొరుకుతాయి కదా మనకి, ఆకు మీద కూడా పెట్టుకొని చాలామంది వేసుకుంటూ ఉంటారండి. అది మీ ఇష్టము. నేనైతే ఇలాగే వేసుకుంటానండి. నాకు బాగా అలవాటు కాబట్టి మనకి మీకు పిండి బాగా వచ్చేస్తే స్మూత్గా వస్తే మీకు ఏ ప్లాస్టిక్ కవర్ ఏ ఆకు కూడా అవసరం లేదండి. చేయితోనే మనం వేసేసుకోవచ్చు. మనం పిండి రుబ్బడంలోనే ఉంటుందండి అన్నీ. మనము మినప్ప గుళ్ళు తీసుకునేటప్పుడు కూడా చూసి బాగా తీసుకోవాలండి. బాగా మనకి తెలుస్తుంది ఒకసారి వేస్తే మనకి అది వడకు సరిపోతుందా లేదా అని మనము తెలిసిపోతుందండి. కాబట్టి మీకు గ్రైండ్ చేసుకుంటే మటుకు మీకు కొన్ని వడలు ఎక్స్ట్రా వస్తాయని చెప్పొచ్చండి. మిక్సీలో వేస్తే మీకు వస్తుంది కానీ క్రిస్పీగా వస్తుందండి, కానీ మీకు ఎక్కువ వడలు అనేది మీకు అంత ఒదుగు అనేది రాదండి. మీకు మిక్సీలో వేసుకుంటే గ్రైండర్లో వేసుకుంటే మీకు ఒదుగు అనేది బాగా వస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి మనం ఏది లేజినెస్ లేకుండా కొద్దిగా గ్రైండర్లో వేసుకుంటే మంచిదండి. లేకపోతే మన దగ్గర రుబ్బు రోల్ ఉంటే ఇంకా చాలా బాగా వస్తుందండి. దాంట్లో మన చేతికి కూడా ఎక్సర్సైజ్ అయినట్టు ఉంటుంది. కాబట్టి మనం ఇవన్నీ లేజినెస్ లేకుండా చేసుకుంటే మనకి బాగా మనకి పొదుపుగా మనం చేసుకోగలుగుతాం ఫ్రెండ్స్. ఈరోజు పండగ కాబట్టి వడలన్నీ మనము అందరికీ పంచుకోవాలని ఎక్కువ చేస్తున్నానండి. ఈరోజు పాయసం వడలు అందరికీ పంచుదామని అనుకుంటున్నాము. వాళ్ళు కూడా ఇస్తారు కాబట్టి మనం కూడా ఏదైనా ఇవ్వాల్సి వస్తుంది కదా.
చూడండి ఇలా అయిపోయింది. దీంతో ఈ గడ్డతో తీసుకుంటే మీకు ఆయిల్ అనేది అన్ని డ్రైన్ అయిపోతాయండి బాగా. ఒక 3 to 4 trips వస్తాయండి ఈ సైజ్ వడాలంటే. మనకి 3 to 4 trips వస్తాయి. నేను ఎక్కువ నానబెట్టుకున్నాను కాబట్టి నాకు 3 to 4 trips అయినా అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడే చాలా వేడిగా ఉందండి వడ, ఇప్పుడు మీకు చేసి చూపించలేను. కొద్దిసేపు అయినాక కొద్ది చల్లారినాక నేను తీసి చూపిస్తున్నా చూడండి మీకు. చూడండి ఒక చేయితోనే నేను చేయగలుగుతున్నా అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. లోపలంతా చూడండి ఎంత బాగా సాఫ్ట్గా వచ్చింది చూడండి. మెదువడ అంటే ఇదేనండి, ఇట్లా ఉంటుంది చూడండి. నేను తింటున్నా కూడా మీరు ఇంట్లో ఇలా చక్కగా చేసుకొని తినాలని మీకు చూపిస్తున్నాం ఫ్రెండ్స్. అయితే నేను సేమియా పాయసం కూడా చేసుకున్నానండి. ఈరోజు పండగ కాబట్టి అందరికి ఇవ్వాలని సేమియా పాయసం కూడా చేసుకున్నాను. మనకి పండగ అందరికీ ఏది పంచుకోకపోతే అది పండగలాగానే ఉండదండి. కాబట్టి ఇంట్లోనే స్వీట్ చేసి ఇలా హాట్ అండ్ స్వీట్ చేసి మనం పండగ పూట అందరికీ ఇచ్చుకుంటే మనకు ఒక హ్యాపీనెస్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్టుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.